కాంగ్రెస్ నుంచి కూడా వాళ్ళు ఏమన్నంటే కానీ కొట్లాడుతండి వాళ్ళతో గేర్లోనే. అసలు చాలా సార్లు కాంగ్రెస్ వాళ్ళతో కొట్లాడించారు మా అమ్మ. అన్ని జరిగిన అతను అంటే మాకు చాలా అభిమానం సార్, మాకు అందరికీ ఇంజిన్ లేదు అందుకే అభిమానము. ఆయన జయరంగ అంటే మాకు చాలా అభిమానం సార్. ఆమె ఆమె అయితే కానీ కనీసం రోజు వార్తలు పెట్టుకొని చూసుకుంటా ఇంటా ఉండింది. వినేటప్పుడు ఆమె అరెస్ట్ అయినాడని ఆమె చాలా కుంగిపోయింది. కుంగిపోయిన తర్వాత కూడా రోజు అయినా కూడా వార్తలు చూస్తానే ఉండేది, ఎప్పుడు విడుదల ఇస్తాడు, ఎప్పుడు బయటకు వస్తాడు, ఎప్పుడు బయటకు వస్తాడు అని చూస్తూ ఉండింది. అసలు బెయిల్ రాదని అత్తయ్యానికి ఆమె చాలా ఆరోగ్యం బాగా బాగోలేకపోయింది. అప్పటి నుంచి ఇంకా అన్నం మానేసి కూడా 5 రోజులు పోయింది సార్. ఎందుకు మా ఆయనకి ఆమెకి అందుకు ఎందుకు సార్? మాకు వాళ్ళు ఎన్టీఆర్ పెద్ద ఎన్టీఆర్ ఎక్కినప్పటి నుంచి అంటే ఇప్పుడు రాలేడనా, బయటికి రాడనా, రానీరనే ఎందుకు అట్లా? ఎందుకు సార్? ఎందుకు రానీరు వాళ్ళు? అది ఏం తప్పు చేసినాడని ఆ సార్ బయటికి రావాల. ఆరోగ్యం బాగలేదు అతనికి, షుగర్ బీపీ ఉన్నది, జైలు వేసినారు. ఏమి దాంట్లో కూడా ఏమవుతారు ఏమో అని ప్రజలకి అందరికీ ఇదిగా ఉంది. మాకు కూడా కుటుంబ సభ్యులందరికీ మాకు భయం వేస్తుంది, బాధ అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉందమ్మా? ఏం పరిపాలన సార్? నెలకి కరెంటు బిల్ అప్పుడు 300-200 వచ్చేది, ఇప్పుడు 1100 వస్తుంది. నా భర్త పింఛన్ తీసేసినారు. ఎందుకు ఎందుకు పింఛన్? వయసు లేదని. మేము ఎందుకు కూలి చేసుకుని తినేవాళ్ళము. అది కూడా ఏంటి అయ్యప్ప చంద్రబాబు నాయుడు సార్ ఉన్నప్పుడు 200 నుంచి పింఛన్ వచ్చింది, 2000 చేసినాడు. ఆయన నా భర్తకి వీళ్ళు ఎక్కినాక వయసు లేదని పింఛన్ తీసేసినారు. ఆయన కూడా మేమేం అనుకోలేదు, సరే సార్ వస్తాడు కదా, చంద్రబాబు నాయుడు వస్తాడు కదా, సార్ వచ్చినాక ఎక్కు మాకు పింఛన్ వస్తుంది అనుకున్నాము. అతను రానియకుండా జైలు వేసేసినారు. మళ్ళీ అతను వస్తాడా రాడా అనేది మాకు దిగులు. కిందటి చెప్పేశారు మాకు, ఇట్లా చంద్రబాబు నాయుడు జైలు వేసినారు, 15 రోజులు అన్నారు, 20 రోజులు అన్నారు, 30 రోజులు అన్నారు అని ఇంతవరకు ఇడిచలేదు వాళ్ళు. అతను ఏం తప్పు చేసినాడని జైలు వేసినారు. మాకంటే చాలా అభిమానం మేము అతనికి, అతను బయటికి రాకుంటే చచ్చిపోతాము అని చెప్పింది మాత్రం. ఈనాడికి అరిసినాను ఎందుకు మరి నీకు అంత బాధ వాళ్ళంటే, వస్తే వస్తారు లేకుంటే లేదంటే నీకు తెలీదు, అతను మంచివాడు అని ఏడ్చింది, ఏడ్చి చెప్పింది. ఇంకా సార్ కుంగిపోయింది సార్ ఆమె. కుంగిపోతానే ఇంక 5 రోజుల నుంచి అన్నం మానేసింది. నిన్న 4:20 చనిపోయింది సార్. చనిపోతే పురవాక చౌదరి వచ్చి పద్దెని వచ్చి కొంచెం డబ్బు ఇచ్చిపోయినాడు. మళ్ళీ మమ్మల్ని ఇప్పుడు సాయంత్రం వచ్చి డబ్బులు ఇచ్చి మేమున్నాం మీకు, మేమేం బాధపడుతుంది అని మాకు ధైర్యం చెప్పి పోయినాడు సార్. ఎప్పుడు టీవీ చూసారా? ఏ ఛానల్? ఎప్పుడు ఛానల్ అయితే తెలియదు సార్ నాకు, ఛానల్ అయితే చూస్తూనే ఉండేది, కూర్చొని మార్చుకుంటేనే ఉండేది ఛానల్ అయితే. అది ఆ చంద్రబాబు నాయుడు వస్తాడో అదే చూసానేదే, మళ్ళీ వేరే ఛానల్ చూసేదే కాదు. మీకేం కావాలమ్మా ఇప్పుడు? మీకేం కావాలి ఇప్పుడు? మాకు అతను బయటకు రావాలి సార్. మాకు బయటకు రావాలి, మాకు పెట్టుకుంటే సింతిలా ఆ సార్. మాకు బయటకు రావాలి, బయటకు వచ్చి చాలు మాకు సంతోషము. ఆ ఇట్లా ఎంతమంది ప్రజలు ఆడవాళ్ళు చాలా మంది కోరుకుంటున్నారు రావాలి, బయటకు రావాలని. మళ్ళీ మా అభిమానం ఎట్లుందో మళ్ళా ఆ దేవుడు అయినా కూడా ఎట్లా నిర్ణయిస్తాడో తెలియదు. ఆ సార్ అయితే బయటకు రావాల. ఏం పేరు మా? నీ పేరు? నా పేరు రమణమ్మ సార్. ఏమవుతుంది నీకు అమ్మ? మాకు తల్లి మా అమ్మ అవుతుంది సార్ అన్నాడు. అతనైతే ఇంకా నా కొడుకులు ఇద్దరు ఉన్నారు, వాళ్ళు ఏరియా వెళ్ళిపోయిన సార్ పెళ్లి చేసుకుని. వాళ్ళు ఏమి ఇచ్చేది పెట్టేది ఏమి చూసేది ఏమి లేదు, మేము చేసుకుంటూ తినాలా లేకుండా ఉండాలా. నాకు గాడబిడ్డ ఉన్నది, 3 చనిపోయినాడు ఆమెకి, ఆమె కూడా నా దగ్గరే ఉంది. ఆమెను చూసుకొని ఆమె నేను నా భర్త 4 ఉంటే ఇప్పుడు మా అమ్మ చనిపోయింది కదా, మేము 3 వెళ్ళినాము. నా బిడ్డకి ఏమన్నా ఆధారం చూపిస్తారని కోరుకుంటున్నాము సార్. కనీసం చూస్తాం మా అమ్మ, నీ బిడ్డకి కూడా ఏదైనా ఒకటి చేస్తాను నేను, నువ్వేం బాధపడద్దు, నీకు సహాయం చేస్తాను. ఇప్పుడు తీసుకో, మళ్ళీ ఇచ్చిన పద్దనే ఇచ్చినాడు, ఇప్పుడు ఇచ్చినాడు సార్. వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా కాదు సార్, మాకు డబ్బులతో కాదు, మాకు వాళ్ళంతా బాగుండాలా, నాయకులంతా బాగుండాలా, మా నాయకు బయటికి రావాలా. టీడీపీ ఓడిపోయి ఓడిస్తామని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఎవరు? జగన్మోహన్. వాళ్ళేమి ఓడిస్తారు సార్ వాళ్ళు? వాళ్ళ చేత ఏం కాదు సార్. బయట లేకుండా జైల్లోనే గెలిపిస్తారు మా ఇట్లా ప్రజలు. మా అక్క గురించి ఏం బాధపడతాం సార్? మీ అక్క డబ్బులు లేవు, ముసలిలా కూడా ఉన్నాను, నా కొడుకు లేవు లేరు.
ఇబ్బంది కూలి పని చేసుకోవాలా బతకాలి నా పిల్లల్ని చదువుకోవాలి సార్ ఎవరు నాకు దిక్కు వెళ్ళారు మా అక్క గురించి మేము ఉండే అంతే మా అక్క సొంతమే నాదేం కాదు అని చెప్పాను సార్ ఆటలాడక సార్ అదే చంద్రబాబు గురించి ఆమె జైలు వేసినా అప్పుడు జైలు వేసి మాట్లాడదు అదే ఏదాడు పెట్టుకు పెట్టుకొని పెట్టుకుని వాళ్ళు తింటాంటే ఏంటా అంటే అన్నం కూడా తినాలి అన్నం కూడా తినలే సార్ మేము అప్పటి 30 ఏళ్ళు ఉంటే ఉండవు మా నాన్నగారు ఉంటే ఉండవు అంటే ఇష్టం